నేనున్నాను, నన్ను పంపయ్యా, నువ్వు వెళ్ళమన్న చోటుకు వెళ్తాను, నువ్వు చెప్పమన్న మాటలు చెప్తాను, నువ్వు చెయ్యమన్నది చేస్తాను అన్నవారు ఈ రోజున కొరత అయిపోతున్నారండి. అలాంటి వారు ప్రభువుకు సమర్పించుకొని ఆయన వెళ్ళమన్న చోటుకు నేను వెళ్తానన్న వారి బ్రతుకుల ద్వారా ప్రపంచంలో ఎన్ని ఉజ్జీవ జ్వాలలు రగులుకున్నవో, ఎంతమంది ఆత్మలు నిత్య నరకము నుండి పరలోక రాజ్య వారసులు అయ్యారో, దేవుని నామానికి ఎంత మహిమ వచ్చిందో మనం చరిత్రలో చూడగలం, బైబిల్లో చూడగలం. ఈ అంచ దినాల్లో ప్రభు అడుగుతున్నారు, లోకం చెడిపోతుంది, పాపం పెరిగిపోతుంది, దేవుని ఉగ్రత రగులుకుంటుంది, అన్యాయం పెరిగిపోయింది, అక్రమం పెరిగిపోయింది, విశ్వాసం కనబడతలేదు, ప్రేమ చల్లారిపోయింది, నామకార్థ స్థితికి క్రైస్తవులు అనేవాడే వారు దిగజారిపోతున్నారు. నాకు కావాలి, నేను ఆడి వాడుకోవడానికి మనుషులు నాకు కావాలి, వెతుకుతుంది ఆయన కనుదృష్టి. ఈ అంచ దినాల్లో ప్రభు అడుగుతున్నారు, లోకం చెడిపోతుంది, పాపం పెరిగిపోతుంది, దేవుని ఉగ్రత రగులుకుంటుంది, అన్యాయం పెరిగిపోయింది, అక్రమం పెరిగిపోయింది, విశ్వాసం కనబడతలేదు, ప్రేమ చల్లారిపోయింది, నామకార్థ స్థితికి క్రైస్తవులు అనేవాడే వారు దిగజారిపోతున్నారు. నాకు కావాలి, నేను ఆడి వాడుకోవడానికి మనుషులు నాకు కావాలి, వెతుకుతుంది ఆయన కనుదృష్టి. గాడిదల వెంబడి తిరిగే సౌలును కోరుకున్నాడు దేవుడు ఇశ్రాయేలుకు రాజుగా చేద్దామని. అంతే, 2 సంవత్సరాల లోపలే గర్విష్ట అయిపోయాడు, దేవుడి మాటకు అవిధేయుడు అయిపోయాడు. చూడండి ఒకసారి సమయాలు, 16:16. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, అతని పట్ల నేను విసిగిపోయాను, నేను చెప్పింది చేయకుండా తన ఇష్టం వచ్చింది చేస్తున్నాడు, ఇంకెందుకు నువ్వు దుఃఖపడతావు? అతని నేను ఒకడిని కోరుకున్నాను. 12 వచనంలో మధ్య భాగంలో ఉంటుందండి, నేను కోరుకున్నవాడు ఇతడే. బాలుడిగా ఉన్నాడు దావీదప్పుడు, అజానుబాహులుగా ఉన్న అన్నలు వచ్చారు, మిలిటరీ ట్రైనింగ్ అయిన వాళ్ళు. ఆ ఎలియాబును చూచినప్పుడు సమూయేలు, అబ్బా ఏమి రాజ టీవీ, ఇతడే ఇశ్రాయేలులకు రాజు అనుకున్నాడు. కానీ దేవుడు చెప్పాడు, మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ దేవుడు హృదయమును లక్ష్య పెట్టును, నేను ఇతన్ని ధృణీకరించే ఉన్నాను. ఇంకొకడు వచ్చాడు, అందరూ వచ్చేసారు. ఇంకెవరైనా ఉన్నారా అంటే, ఒకడు ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు, గొర్రెలు కాసుకుంటున్నాడు, పశువుడు, యుద్ధాలు తెలియవు, పాటలు పాడుకుంటూ ఉంటాడు. కానీ దేవుడు అతని హృదయాన్ని చూస్తున్నాడు. అంటే బాలుడిగా ఉన్నప్పుడే నిన్ను పిలిచి తిని, ఇవాళ చర్చిలో కూర్చున్న మీలో బాలుడుగా ఉన్నప్పుడే ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన ప్రేరేపణలు కానీ, ప్రభు మిమ్మల్ని పిలిచినటువంటి సంభవాలు కానీ, అనుభవాలు కానీ మీకేమైనా గుర్తున్నాయా? గుర్తున్నాయా? దేవుడికి ఫ్రెష్ పీపుల్ కావాలండి. ఫ్రెష్ అంటే శుభ్రంగా స్నానం చేసి స్ప్రే కొట్టుకోవచ్చిన వాళ్ళు కాదు. సాతాను ఎంగిలి చేయకముందే, సాతాను పౌడు చేయకముందే మన ప్రశస్తమైన జీవితాలను ప్రభు కోరుకుంటున్నాడు. చాలామంది ఏమనుకుంటున్నారు, లెట్ మీ ఎంజాయ్, ఈ లోకాన్ని అనుభవించని, లోకంలో ఉన్నవన్నిటిని చూచి వస్తానులే, ఏసయ్య దేవుడే గొప్పవాడే, నిజదేవుడే, ప్రభు నన్ను పిలుస్తున్నాడు. కానీ అప్పుడే కాదు, నేను అలాగనుకునేవాడిని, ఒక 3 నెలలు అలాగే అనుకున్నాను, అంతకంటే ఎక్కువ పోరాడలేదు దేవుడు, పోరాడలేకపోయాను దేవుడితో. ఇప్పుడు కాదు, నిజమే యేసుప్రభు నిజమైన దేవుడు, మన ఆనందం ఎలా మార్చాడు నిజంగా. ఆయన గొప్ప దేవుడు, ఆయన చాలా గొప్ప దేవుడు, చాలా మంచి దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, నిజమే. ఆయనకి ఆయనకు లోబడాలి, కానీ ఇప్పుడు కాదు. లెట్ మీ ఎంజాయ్, లోకంలో తిని తాగి చూసి పడి లేచి, అప్పుడు కదా మా నాన్న మారాడు 40 ఏళ్ళకి, నేను ఎందుకు ఇప్పుడే పడాలి? మారి ఉండకపోతే నా బతుకు ఎలాగుండేదో తెలియదు. కానీ 3 నెలల్లో ప్రభు కృప నన్ను పట్టుకుంది, ఆయన ఆత్మ నన్ను దర్శించింది. కాబట్టి నీ బతుకు నాకు కావాలన్నప్పుడు నా బ్రతుకును ఆయన చేతుల్లో పెట్టుకున్నా,
ఆయన ఎలా వాడుకుంటున్నాడో నాకు తెలీదు. ఒకవేళ ఎవరైనా ఈ పరిచర్య ద్వారా మేలు పొందుతున్నారంటే అది ఆయన కృప, ఆయన ప్రణాళిక, ఆయన ఏర్పాటే. కానీ ఒక పనిముట్టును వాడుకుంటాం మనం, పనిముట్టులో గొప్ప ఏమి లేదు. ఈ మైక్ నేను వాడుతున్నా, ఈ మైక్ నేనే ప్రసంగం చేస్తానని ఎగిరెగిరి పడిందంటే అది ఎటకారంగా ఉంటుంది. అది ఈ మైక్ ఉపయోగపడుతుంది మాటను తీసుకురావడానికి అంతేగాని మాట్లాడే మనిషి అనుకుంటున్నాడు. అలాగే దేవుడు ఒక మనిషిని వాడుకుంటున్నాడు, ఒక మైక్గా, ఒక బాణముగా, ఒక పాత్రగా దాన్ని కోరుకుంటున్నాడు. ఆయన దావీదును కోరుకున్నాడు. దావీదేం పర్ఫెక్ట్ కాదు, పరిపూర్ణుడేం కాదు. కొన్నిసార్లు అనుకుంటారు, నేను పనికిరానండి దేవుని సేవకి, నేను పనికిరానండి, నాకు భయం ఎక్కువ, నాకు మో బలహీనతలు ఉన్నాయి చాలా, ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ గాడ్స్ అనకండి. డోంట్ సే దట్. నీ బలహీనతను చూసో బలాన్ని చూసో దేవుడు కోరుకోవటం లేదు. నీ బలహీనత ప్లస్ దేవుని బలము ఏమవుతుందో తెలుసా? పరిపూర్ణమైన బలం అవుతుంది. కాబట్టి దేవుడు కోరుకునే వాళ్ళని, తప్పులేని వారిని, తలాంతులు ఉన్నవారిని కోరుకుంటాడే జ్ఞానం. నీ యథార్థతను చూస్తున్నాడు, నీ మనస్సును చూస్తున్నాడు. నీ మనస్సులో దేవుని కొరకు నేను బ్రతకాలనే ఆశ ఉందా? నువ్వు ఒకళ్ళు తప్పు చేస్తున్నావు, నువ్వు చేస్తుంది తప్పు, ఇది దేవుణ్ణి బాధ పెడుతుంది అనే బాధ నీకుందా? అది చూస్తాడు ప్రభు. నేను ఒకటి కనుగొన్నాను, నేను అతన్ని వాడుకుంటాను. అన్ని వేల మంది జనంలో ఒక బాలుడి చేతుల్లో ఉన్న 5 రొట్టెలు 2 చేపలు ప్రభు ఆశీర్వదించి అక్కడికి వెళ్ళిపోదామండి. గో బ్యాక్ టు యోహాను సువార్త 6వ అధ్యాయము. ఇక్కడ కొంచెంసేపు ఆ సబ్జెక్ట్ పక్కన పెట్టి ఇక్కడ ఉన్న కథ చూస్తే, సంభవం చూస్తే కథ కాదు ఇది, కట్టుకథ అసలే కాదు. 8వ వచనంలో ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను సహోదరుడైన అంద్రెయ ఇక్కడ ఉన్న ఒక చిన్న బాలుని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏ మాత్రమని ఆయనతో అనగా. ఎంతమంది తెలుసు అంద్రెయ గురించి? పేతురు గురించి మనందరం వింటుంటాం, పేతురు గురించి బోల్డ్ ప్రసంగాలు వింటుంటాం, పేతురు కార్యాల గురించి అనేక సార్లు బైబిల్లో చదువుతుంటాం. కానీ అంద్రెయ ఎవరు? పేతురు యొక్క సహోదరుడే, ప్రభు శిష్యుల్లో ఒకడే, కానీ ఆయా సందర్భాల్లో కనబడతాడు. ఈయన పెద్ద ప్రసంగాలు చేసే ఆయన కాదు, ఈయన ఆర్భాటాలు చేసేవాడు కాదు, ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రశ్నలు వేసేవాడు కాదు, బోల్తా కొట్టేవాడు అసలు కాదు. ఏంటండి నిండుకుండ తొడకదట. కొంతమంది నిండుగా ఉంటారు, వాళ్ళు ఏమీ అసూయ పడరు, ఇతరుల మీద ద్వేషం పడరు, దేవుడు నాకేం చెప్పాడో చేస్తే చాలు. అరే నేను తీసుకొచ్చాను ఈ పేతుర్ని ప్రభు దగ్గరికి. అంద్రెయ మొదటి శిష్యుడు, యోహాను అంద్రెయలు మొదటి శిష్యులు కాబట్టి వెళ్ళి తన సహోదరుని కనుగొని ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. అంటే ఈయన రక్షణలో నడిపించాడు అన్నమాట. మరి రక్షణలోనికి నడిపించిన పేతురేమో ఎగిరెగిరి పడుతుంటే మరి అంద్రెయ గారు ఏం చేయాలి? ఆయన క్వైట్గా ఆయన పనిచేస్తున్నాడండి. దేవుని పని అంటే ప్రసంగాలు చేయటమే అనుకుంటున్నారు, ఇప్పటికి కూడా అదే పని. దేవుని పని చేయాలి రా సేవకంటే ప్రసంగాలు చేయాలి. ఇప్పుడు ప్రసంగాలు కాదు, సోషల్ మీడియాలో ఒక రావాలి. తూ అన్నా తా అన్నా సోషల్ మీడియాలో ఒక రావాలి. ఏంటండి నేను ఒక ఛానల్ పెట్టాలి, నేను ఒక హెడ్డింగ్ ఒక పేరు పెట్టుకోవాలి, పెట్టండి మంచిదే, కానీ దేవుని చిత్తంలో చేయాలి, దేవుని నడిపింపులో చేయాలి. ఈ సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత కాపీలు కొడతాం ఎక్కువైపోయింది. పాత నిబంధనలో ఉండి మీరు నా ప్రవక్తల దగ్గర వారి సందేశాలను దొంగిలిత్తురు. కొత్త రకం దొంగలు. ఏం దొంగలు? బంగారం డబ్బులు దొంగలు కాదు, ప్రసంగాలనే దొంగిలిచ్చే దొంగలు. ఇంకొక దైవజనుడి ప్రసంగాన్ని మనం నేర్చుకోవటం, మనం తిరిగి చెప్పటం తప్పేం కాదు, కానీ పలానా దైవజనుడు చెప్పిన మాటని చెప్పటం సమంజసం. కానీ అలా చెప్పకుండా ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు
వాడే అని నేర్చుకుందాం. అందరేం చూసి ఎంత క్వైట్ పర్సన్, ఎంత డీసెంట్ పర్సన్. ఐ లవ్ హిమ్, నాకు చాలా ఇష్టం అందరే అంటే. అలా ఉండటానికి ఆశపడతాం, చాలా మంచిదండి. దేవుడు హెచ్చించే వరకు తగ్గించుకోవడం తప్పేం కాదు. కానీ ఈజ్ డూయింగ్ ఎ వండర్ఫుల్ మినిస్ట్రీ. ఏంటా మినిస్ట్రీ? ప్రసంగాలు చేయటం లేదు, కానీ అంత జన సమూహంలో ఎవరి దగ్గర ఎవరి దృష్టి ప్రభువు మీద ఉందో ఆ వ్యక్తిని ప్రభు దగ్గర తీసుకురాగలిగాడు. డూ యూ అండర్స్టాండ్? అర్థమైందా? ఎవరి దృష్టిని ఏం చేయాలనుకున్నాడు ప్రభుకు ముందే తెలుసు కదా. ఆ తెలిసిన వ్యక్తి ఎవరో అని తెలుసుకుని తీసుకొచ్చింది ఎవరో? ఎవరెవరే బాలుడా ఎక్కడున్నావు రా అని ప్రభు పిలిచాడా? పిలవలేదే. ప్రభు మనసులో అనుకున్నాడు ఆ బాలుణ్ణి. ప్రభు మనసులో అనుకున్న కార్యాన్ని క్రియల్లో చేసింది ఎవరో? అంటే ఏం చేస్తున్నాడు ఆయన? ఏం చేస్తున్నాడు ఆయన? ప్రతి వారిని పరిశీలిస్తున్నాడు, ప్రతి వారిని పట్టించుకుంటున్నాడు. ప్రతి వారి దగ్గర ఏముంది, ఎవరి దగ్గర ఏముంది, ఎవరే స్థితిలో ఉన్నారు అని పట్టించుకుంటున్నారు. ఇట్స్ వండర్ఫుల్ మినిస్ట్రీ. అది చాలా గొప్ప మినిస్ట్రీ. గుంపులకు బోధ చేయటం కంటే మనిషి మనిషిని పట్టించుకోవటం అనేది, మనిషి మనిషి కొరకు ప్రార్థన చేయటం అనేది ఒక వ్యక్తి ఆత్మ కొన్ని కోట్ల లోకంలో ఉన్న సొత్తంతటి కంటే విలువైందని గుర్తించడం అనేది చాలా ముఖ్యమండి. ఆ పరిచర్లో నేను అనుభవించిన ఆనందం ఎక్కడుందంటే, స్టేజీల మీద వేల మందికి చేసిన ప్రసంగాల కంటే మనిషి పక్కన కూర్చొని మనిషితో కూర్చొని చేసిన ప్రార్థన, మాట్లాడిన చేసిన కౌన్సిలింగ్, వారి కొరకు ప్రార్థించడం, వారిని సలహాలు ఇవ్వటం, వారిని హెచ్చరించడం, వారిని ఆదరించడం అనేది గొప్ప పరిచర్య. ఐ డోంట్ నో వై పీపుల్ డి డోంట్ లైక్ దట్. ఎందుకండి ఇష్టపడరు? మరి ఎక్కడికన్నా వెళ్ళిపోయి ఇలాంటి కొత్త రకం సేవ ఏదైనా చేయాలనుకుంటున్నాను నేను. ఏంటండి, సూట్ వేసుకోకర్ లేకుండా, మైక్ పట్టుకోకర్ లేకుండా, ఏదో ఒకటి తగిలించుకొని నడిచే బూట్లు ఉంటాయి చూసారా, ఇది నడుస్తానికి వాడుకుంటారు, ఏంటి క్యాన్వాస్ బూట్లు, అలాంటి బూట్లు వేసుకొని ఆ కొండల మీద ఎక్కుతూ ఆ అరణ్యాల్లో నడుస్తూ ఆ పట్టణాల్లో ఉన్న సందుల్లో గుందుల్లో జ్వరబెడుతూ తాగి తండనాలు ఆడుతున్న వాళ్ళు, కిందపడి దొర్లుతున్న వారు, ఏడుస్తూ కూర్చున్న వారిని చూసి అయ్యా ఏసై ఉన్నాడయ్యా అని చెప్పే పరిచర్య కావాలని ప్రభు ఈ రోజులు అడుగుతున్నాడు. ఎంత సోషల్ మీడియా వచ్చినా, ఎన్ని టీవీ ప్రోగ్రాంలు ఇచ్చినా, ఎన్ని చర్చెస్ స్థాపించబడ్డా, ఎన్ని గెట్ టుగెదర్లు ఉజ్జీవ సభలు జరిగినా, ఇంకా నశించిపోయే వారిని వెతికి పట్టుకునేవారు అవసరమైన పరిచర్య ఈరోజు ఎక్కువగా ఉందండి. ఆ బాలుడి దగ్గరికి వెళ్ళాడు, బాలుడి దగ్గర, బాలుడి ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. అక్కడ వివరంగా రాయలేరు కానీ ప్రభు దగ్గర తీసుకొచ్చాడు ఒక బాలుడి. ఈ చిన్నపిల్లోడి దగ్గర చాలా టాలెంట్స్ ఉన్నాయి, ఈ చిన్నపిల్లోడి దగ్గర చాలా చాలా యోగ్యత ఉంది, ఈ చిన్నపిల్లోడు పనికొస్తాడు దేవా నీకు. అలాంటి వాళ్ళు మనం గుర్తించాలండి. అలాంటి వాళ్ళు అవి తీసుకొని వెళ్ళి సాతానికి ఇచ్చుకుంటున్నారు. చర్చెస్లో ఉన్న టాలెంటెడ్ యవనస్తులు అందరూ ఎవరి చేతుల్లో వాడబడుతున్నారో తెలుసా? ఈ రోజుల్లో దేవుని బిడ్డలు, దేవుని బిడ్డలో ఉన్న తలాంతులను, సంఘములో ఉన్న విశ్వాసులలో ఉన్న తలాంతులను సంఘం వాడుకోకపోతే సాతాను వాడుకుంటున్నాడండి. బలిపీఠం మీద ఉన్న పాస్టర్కు తెలియదు అది. మీ పక్కన కూర్చున్న వారిలో, మీ ఎదురుగుండున్న వారిలో, మీతో ఉన్న వారిలో, మీలో ఏముందో, ఏది మీరు దేవునికి ఇవ్వగలరో, ఏది దేవునికి ప్రయోజనకరంగా ఉంటుందో అన్నది గుర్తించి అది ప్రభు దగ్గరకు తేవటం వల్ల గొప్ప కార్యము, అద్భుత కార్యం అక్కడ జరిగింది. ఇంకా నేను, మన టైం అయింది కనుక ఈ సంగతి మీకు అందరికి తెలిసిన కథే. అందరిని కూర్చోబెట్టమన్నారు, ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. ప్రభు చేసిన అద్భుత కార్యం ఈనాటికి ఈ రోజు కూడా జరుగుతుందండి, ఈ రోజు కూడా జరుగుతుంది. మనం ఒక చిన్న, ఇంత చిన్న చర్చి పెట్టుకొని కొద్దిమంది విశ్వాసులను పెట్టుకొని ఈ పరిచర్య ద్వారా 100 స్థలాల్లో 70,000-80,000 మంది జనము హాజరైనటువంటి ఉజ్జీవ సభలు జరిపామంటే ఇప్పటికీ నాకు అది కల్లాగే ఉంది, అది నిజమా కాదా అని అనిపిస్తుంది. అసలు అది అసాధ్యం అది, కానీ దేవుని ప్రణాళిక అది. ఎంతమంది టెలివిజన్ పరిచర్య ద్వారా మేలు పొందారో వారందరూ గుంపులు గుంపులుగా సాయంత్రం అయ్యేటప్పటికి
కొన్ని వందల 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 ఊర్ల నుండి పరుగులెత్తుకొని రావటం, కటౌట్స్ లేకపోయినా, అడ్రస్ తెలియకపోయినా అలా రాగలిగారంటే అది ఆ రోజున దేవుడు మనలో కొందరిని 200 మంది ఆ డెడికేట్ చేసుకొని ఆ దేవుడు చెప్పిన నాయకుడికి చెప్పిన మాటకు లోబడి, తిండున్నా లేకపోయినా, సొంత ఖర్చులు పెట్టుకొని, ఉద్యోగాలకి చెప్పకపోయినా, లీవులు పెట్టుకొని వెళ్ళాం. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేసాం, అద్భుతాలు చూసాం. ఈరోజు ఎందుకు జరగవలాంటివి? ఒకవేళ అదే విధం కాదు, దేవుని ప్రణాళికలు కొత్తగా ఉన్నాయి. ఇప్పుడు చెప్పాను కదా, దేవుడు చేసిందే చేయడండి ఎప్పుడు, అంతకంటే గొప్పవి చేస్తాడు. అంతకంటే తక్కువ చేయడు ఎప్పుడు కూడా. దేవుడు అంతకంటే గొప్పవి, అంతకంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా చేసే దేవునికి మరో నూతన ప్రణాళిక ఉంది. ఈ పాండమిక్ డేస్లో దేవుడి ప్రణాళిక సోషల్ మీడియా ద్వారా రీచ్ అవ్వమన్నాడు, ఇంతమందిని రీచ్ అవ్వడానికి సాయం చేస్తున్నాడు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఈ రోజున జనులు గుంపులు గుంపులుగా ఉన్నారు, పడి ఉన్నారు, ఉద్యోగం లేని స్థితిలో ఉన్నారు, ఆహారం లేని స్థితిలో ఉన్నారు, కరువులో ఉన్నారు, నిరుద్యోగ సమస్యతో యవనస్తులు అందరూ పోరాడుతూ ఉన్నారు. ఇటువంటి సమయాల్లో దేవుడు మరొక అద్భుతం చేయడానికి ఈ కల్వరి చర్చ్లో ఎవరైనా ఉన్నారా? ప్రభుత్వం వస్తున్నాడు, నాకు కావాలి ఎవడైనా ఒకడు. ఏ చిన్నవాడైనా తన జీవితాన్ని నాకు అప్పగిస్తే అతన్ని నేను వేల మందికి దీవెనకరంగా చేస్తానని ఆయన దృష్టి మీ మీద ఉండి, మీరు ఆయన చిత్తాన్ని గుర్తిస్తే, ఆయనకి సమర్పించుకుంటే మీ ద్వారా అద్భుతాలు జరిగించడానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు. దేవుడి చిత్తం తెలుసుకోవాలంటే మోకాళ్ళు ఉండటం అవసరమండి. మోకాళ్ళు ఉందాం, దేవుని చిత్తాన్ని తెలుసుకుందాం, దేవుని ప్రణాళికలో ఆయన సాక్షులుగా జీవించటకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఎవరు నా మాట విని వణుకుచుండను వాణిని నేను దృష్టిస్తానన్న ప్రభువు, ఈనాడు ఈ వర్తమానం నా కోసమే. దేవుని కణదృష్టిలో నేనున్నాను. దేవుడు నన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ఆయన రాజ్యాన్ని కట్టడానికి, ఆయన మనసులో ఉన్న ఆలోచన నెరవేర్చటానికి, ఆయన ప్రణాళికలు నెరవేర్చటానికి, నశించిపోతున్న వారిని రక్షణలోనికి నడిపించడానికి దేవుడు నన్ను కోరుకుంటాడా? నేను పనికొస్తానా ప్రభువా? నేను చిన్నవాణ్ణి, చేతగాని వాణ్ణి, నా చేతిలో ఏది లేదే అని దిగులు పడన అవసరం లేదు. నీ హృదయాన్ని చూస్తున్నాడు ప్రభు గనక దేవుణ్ణి యథార్థమైన మనసుతో వెతుకుతుంటే, దేవుని కొరకు బ్రతకాలనే ఆశ ఉంటే చాలు నీకు, ఆశను నెరవేరుస్తాడు ఆయన. ఎంతకాలం నీ కొరకే నీవు బతుకుతావు? ఎంతకాలం లోకం కొరకు బ్రతుకుతావు? ఎంతకాలం క్రీస్తు రక్తముతో విమోచించబడిన నీవు నీ సొత్తు కాదన్న సంగతి మరిచి నీ ఇష్టానుసారంగా ఉంటావు? దేవా నేను నీ సొత్తయ్యా, నేనేమై ఉన్నానో అది నీ కృపేనయ్యా, నీ కొరకే బ్రతుకుతానయ్యా, నా సమస్తము నీదేనయ్యా, నీవిచ్చినవేనయ్యా, నీకే సమర్పించుకుంటున్నాను ప్రభుత్వ చెబుదామా. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, నీ పాదముల దగ్గరకు వస్తున్నామయ్యా. నవహ దినములలో జరిగినట్లు జరుగునని, లోతు దినములలో జరిగినట్లుగా జరుగునని నీ అంత్య దినాల్లో ఈరోజు అదే పరిస్థితులు చూస్తున్నామయ్యా. ఎక్కడ చూసినా బలాత్కారం, ఎక్కడ చూసినా మోసం, మనుషులు తినచు, తాగుచు, కొడుచు, అమ్ముచు, పెళ్లికిచ్చు, కొడుచు, పెళ్లి చేసుకుంటూ ఉంటారు, ఇల్లు కట్టుకుంటూ, పొలం నాటుకుంటూ. అయ్యా ప్రతి వాడు దారి తప్పిన గురులాగా తారట్లాడుతున్నారే. ఇంటి సమయంలో నాయన వారి ఆకలి తీర్చాలని, వారిని స్వస్థపరచాలని, వారికి రక్షణనివ్వాలని, వారి మనోనేత్రాలు తెరవబడాలని, ఒక్కడు నశించడం నాకు ఇష్టం లేదన్నా నువ్వు నాయన. నా మాట వినివనికి ఎవడెవడని ఉన్నాడా? నేను చెప్పింది చేసేవాడెవడని ఉన్నారా అని నీ కనుదృష్టి లోకమందంతా సంచారం చేస్తుండగా
ఈరోజు మమ్మల్ని చూస్తుండగా నన్ను చూస్తుండగా ఇదిగో నేను ఉన్నానని చెప్పగలిగిన వారిని ఈ సంఘంలో నుండి లేవనెత్తయ్యా. ఎవరిని కోరుకుంటున్నావో మాకు తెలియదు కానీ, ఎవరిని పేరు పెట్టి పిలుస్తావో మాకు తెలియదు కానీ, నీ పిలుపుకు లోబడే వారిగా మమ్మల్ని ఇచ్చాయి, నీ మనస్సు ఎరిగిన వారిగా మమ్మల్ని ఇచ్చాయి, నీకు సమర్పించుకుని వారిగా మమ్మల్ని ఇచ్చాయి నాయన. నీ చేతుల్లో పెట్టిన దాన్ని అభివృద్ధి పరిచే దేవుడిగా ఉన్నావని మా తలాంతులను మా జీవితాలను మా బిడ్డలను మా సమయమును మా ధనమును నీ చేతులకు అప్పగించి వర్ధిల్లునట్లుగా సహాయం చేయి తండ్రి. వీరికి నలిగిన హృదయములతో నిన్ను వెంబడించువారిగా నిన్ను మహిమపరచువారిగా ఉండటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఆయా స్థలములలో చేరి ప్రార్థనలో ఏకీభవించిన వారందరికీ ఇప్పుడు నువ్వు సదాకాలం తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.